वेलकम टू सुधीर एडुटेक चैनल सुमन इंस्टीट्यूट कड़पा इंडियन पॉलिटी लो मनम क्लास वन लो पार्ट वन राज्यांग परिषद क्लास टू लो राज्यांग परिषद पार्ट टू चेप्पुकोवडम जरिगिंदि ई रोज इंडियन पॉलिटी लो मनम क्लास थ्री चेयबोतुन्नाम ई क्लास थ्री लो भागंगा नेक्स्ट राज्यांग प्रवेशिक प्रियांबुल అనేటువంటి టాపిక్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎవరైనా ఈ క్లాస్ వింటున్నట్లయితే గనక మీరు ఈ క్లాస్ వినకుండా అంటే కొత్తగా ఎవరైనా వింటున్నట్లయితే గనక ఈ క్లాస్ వినకుండా క్లాస్ 1 విని క్లాస్ 2 విని इधर क्लास थ्री दी विनते कर्डर अने ओके क्लास राज्यांग प्रवेशिका राज्यांग प्रवेशिका मुख्य दी रकर पेर्नाई मन मार्केट लेकते अनेक रकल पुस्तक मन को अबाट उ अब्जक्त पुस्तक रकर पुस्तक चलतूर यह क्रम रकर पेर्तू उ కాబట్టి మనం ఆ పేర్లను ఒకసారి తెలుసుకోవాలి అదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఆ పేర్లు మనకు మెన్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి రాజ్యాంగ ప్రవేశికకు లేదా పీఠికకు ఏమేం పేర్లు ఉన్నాయి ఒకసారి ఆ లిస్ట్ చూద్దాం టాపిక్ రాజ్యాంగ ప్రవేశిక ఈ ప్రవేశికకు గల పేర్లు పీఠిక అవతారిక శీర్షిక భూమిక ఉపోద్గాతం ఉపోద్గాతం పరిచయం పరిచయం ప్రారంభం ప్రారంభం ముందు మాట ప్రారచి ఓకేనా అదే విధంగా ప్రస్తావన ఇట్లాంటి పేర్లన్నీ కూడా మనకు కనిపిస్తాయి రాజ్యాంగ ప్రవేశికను ఇంగ్లీష్ లో అయితే గనక మన ప్రియాంబుల్ అని పిలుస్తాం రాజ్యాంగ ప్రవేశికను మనం ఏమని పిలుస్తాం ప్రియాంబుల్ ఈ పదాలను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఒక రాజ్యాంగ ప్రవేశిక దాని గల పేర్లు పీఠిక అవతారిక శీర్షిక భూమిక పీఠిక అవతారిక శీర్షిక భూమిక ఉపోద్గాతము పరిచయము ప్రారంభము ఉపోద్గాతము పరిచయము ప్రారంభం ముందు మాట ప్రారచి ప్రస్తావన ప్రియాంబుల్ ఇవన్నీ కూడా ప్రవేశికకు గల ఇతర పేర్లు వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి రాజ్యాంగ ప్రవేశికకు గల పేర్లు ఈ లిస్ట్ మనకు చాలా వెరీ ఇంపార్టెంట్ మనం గమనించి వాటిని ఒక్కసారి రాసుకొని చదువుకోవాలి అభ్యర్థులు ప్రతి ఒక్కరు నోట్బుక్ ప్రిపేర్ చేసుకోమని మనం చెప్తూ ఉంటాం ఈ క్రమంలో ఇవన్నీ నోట్బుక్ లో రాసుకోండి ఓకేనా రైట్ రాజ్యాంగము దేనితో ప్రారంభించబడుతుంది ఎగ్జామ్ అడగొచ్చు మన పుస్తకాలలో ఎక్కువగా పీఠిక ప్రవేశిక ప్రియాంబుల్ అనేటువంటి పేర్లతో కనిపిస్తాయి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే గనుక ప్రియాంబుల్ తో చదువుతారు తెలుగు మీడియం అభ్యర్థులైతే గనక పీఠిక ప్రవేశిక అనేటువంటి మాటలతో మనం ఎక్కువగా ఆ పదాలతో మనం చదువుతాం ఈ టాపిక్ను కానీ రాజ్యాంగం దేనితో ప్రారంభించబడుతుంది అని అడిగినప్పుడు కింద ఆప్షన్స్లో నాలుగు బిట్లు ఉంటాయి అప్పుడు ఇక్కడ ఏ పదాన్ని ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేసుకోవాలి పీఠిక లేదు కదా అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రస్తావన ఇచ్చిన ఆప్షన్స్లో ఉపోద్ఘాతం ఇచ్చిన పరిచయం ఇచ్చిన ముందు మాట ఇచ్చిన శీర్షిక ఇచ్చిన భూమిక ఇచ్చిన ఏ పదం ఇచ్చినా కూడా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేసుకోవాలి ఓకేనా ఇది రాజ్యాంగ ప్రవేశికకు గల
ఇతర పేర్లు ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను ఆశయాలను తెలియజేస్తుంది గుర్తుంచుకోవాలి దేన్ని తెలియజేస్తుంది రాజ్యాంగ ప్రవేశిక అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగ నిర్మాతల యొక్క లక్ష్యాలు ఆశయాల ఆశయాలను తెలియజేసేది రాజ్యాంగ ప్రవేశిక గుర్తుంచుకోవాలి రాజ్యాంగ నిర్మాతలు అంటే ఎవరు అంటే కనుక ఒక రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు రాజ్యాంగాన్ని తయారు చేశారు రాజ్యాంగ పరిషత్తులో గల సభ్యులు రాజ్యాంగాన్ని తయారు చేశారు ఒక రాజ్యాంగ పరిషత్తులో గల సభ్యులే రాజ్యాంగ నిర్మాతలు ఈ రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు ఆశయాలను తెలియజేస్తుంది ప్రవేశిక అదేవిధంగా రాజ్యాంగంలోని మౌలిక అంశాలను తెలియజేసేది ప్రవేశిక రాజ్యాంగంలోని మౌలిక అంశాలను తెలియజేస్తుంది ప్రవేశిక గుర్తుంచుకోవాలి రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు ఆశయాలను తెలియజేసేది ప్రవేశిక అదేవిధంగా రాజ్యాంగంలోని మౌలిక అంశాలను తెలియజేసేది ప్రవేశిక ఈ ప్రవేశిక అనేటువంటిది మనం ఏ దేశం నుంచి సంగ్రహించుకోవడం జరిగింది అంటే కనుక ముఖ్యంగా ఈ భావన మనం అమెరికా దేశం నుంచి దీనిని పొందడం జరిగింది ప్రవేశిక అనేది ఏ దేశం నుంచి మనం తీసుకున్నాము అంటే అమెరికా నుంచి అదేవిధంగా ప్రవేశికలో గల పదాలు ఉంటాయి కొన్ని కొన్ని పదాలు ఆ పదాలు ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు ప్రవేశికలో గల స్వాతంత్రం అనేటువంటి పదం ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే అమెరికా నుంచే తీసుకున్నాం అదేవిధంగా ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అనేటువంటి పదాలు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అనేటువంటి పదాలు మనం రష్యా దేశం నుంచి సంగ్రహించడం జరిగింది రాజ్యాంగంలో అదేవిధంగా మరొక దేశం నుంచి మనం తీసుకున్నాం ఈ ప్రవేశికలోని పదాలు కొన్ని అవి ఏంటివి అంటే కనుక స్వేచ్ఛ సమానత్వము స్వేచ్ఛ లిబర్టీ అంటాం సమానత్వం ఈక్వాలిటీ అదేవిధంగా మరొక పదం సౌభ్రాతృత్వం ఈ పదాలను మనం ఫ్రాన్స్ దేశం నుంచి సంగ్రహించడం జరిగింది మన రాజ్యాంగంలో ఇక ప్రవేశికలో గల భాషను మనం ఆశ్చర్యం నుంచి ప్రవేశికలో గల భాషను ఏ దేశం నుంచి సంగ్రహించాము అంటే ఆస్ట్రేలియా నుంచి మనం పొందడం జరిగింది ఆ ప్రవేశిక యొక్క ముఖ్యమైనటువంటి భావన అంతా కూడా మనం అమెరికా నుంచి పొందడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశ ప్రవేశిక అనేటువంటిది భారత ప్రజలమైన మేము అనే పదంతో స్టార్ట్ అవుతుంది అమెరికాలో గల ప్రియాంబుల్ కూడా అమెరికా ప్రజలమైన మేము అనేటువంటి పదంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి భావనను మనం ఎక్కడి నుంచి ఇటువంటి పొందామంటే కనుక ఈ అమెరికా రాజ్యాంగం నుంచే మన రాజ్యాంగంలో పొందుపోర్చుకోవడం జరిగింది ప్రవేశికను అదే ప్రవేశికలో రకరకాల పదాలు మనకు కనిపిస్తాయి దాని రూపం కూడా మనం చూస్తాం స్వాతంత్రము అనేటువంటి పదము అమెరికా నుంచి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం వచ్చి రష్యా దేశం నుంచి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి పదాలు ఫ్రాన్స్ నుంచి రాజ్యాంగ ప్రవేశికలో వాడబడినటువంటి భాష ఆస్ట్రేలియా నుంచి మనం పొందడం జరిగింది ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బాగా అడుగుతూ ఉంటారు వీటిని మనం ఖచ్చితంగా గుర్తించుకోవాలి ఎక్కువగా ఫ్రెంచ్ విప్లవం నుంచి లేదా ఫ్రాన్స్ దేశం నుంచి స్వేచ్ఛ సమానత్వం ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో అనేక దేశాల విప్లవాలలో అనేక వాళ్ళకు భావనలు ఏర్పడతాయి అమెరికా విప్లవం రష్యా విప్లవం ఫ్రాన్స్ విప్లవం లేదా ఫ్రెంచ్ విప్లవం అంటాం అమెరికా రష్యా ఫ్రెంచ్ విప్లవాల నుంచి ప్రేరణ పొంది మనం అనేక పదాలను మన రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది అనేక దేశాల విప్లవాల నుంచి మనం ప్రేరణ పొంది వీటిని మన ప్రవేశికలో పొందుపరచుకోవడం జరిగింది ఇది రాజ్యాంగ ప్రవేశికలో ఏ దేశాల నుంచి ఏమేమి తీసుకున్నాం ఓకేనా ఒక సబ్ టాపిక్గా చిన్నది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా
సరే ప్రవేశిక ఇతర దేశాల నుంచి సంగ్రహించుకున్నామా మొత్తంగా అంటే కాదు అంటే ప్రవేశికలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మనం ఇతర దేశాల నుంచి సంగ్రహించుకున్నటువంటిదేనా అంటే కాదు దీనికి ముఖ్యంగా రాజ్యాంగ పరిషత్తులో మనం చర్చించబడి దీన్ని మనం ఆమోదించుకున్నాం ఒక రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి సమావేశం డిసెంబర్ 9న తొలి సమావేశం స్టార్ట్ అవుతుంది రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడు సచ్చిదానంద సింహ అక్కడ తాత్కాలిక అధ్యక్షుడు నియమించబడతాడు డిసెంబర్ 11వ తారీఖున తాత్కాలిక అధ్యక్షుడిని తొలగించి అతని స్థానంలో శాశ్వత అధ్యక్షుడైన బాబు రాజన్ ప్రసాద్ మనం ఎన్నుకుంటాం అదే రాజ్యాంగ పరిషత్లో మనం ఆ విషయాలను చెప్పడం జరిగింది ఇప్పుడు 1946 డిసెంబర్ 13 ఈ మ్యాటర్ కూడా అక్కడ చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ తెలుసుకోవాల్సిందే ఓకేనా 1946 డిసెంబర్ 13వ తారీఖున రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించాడు 1946 డిసెంబర్ 13వ తారీఖున ఎవరు జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేటువంటిది రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అంటే 1947 జనవరి 22వ తారీఖున ఆమోదించింది 1947 జనవరి 22వ తారీఖున లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది తర్వాత రోజుల్లో స్వాతంత్రం రావడం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ వేయడము ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ ఆ అధ్యక్షుడుగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ఓకేనా ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానం ఆల్రెడీ ప్రతిపాదించబడింది ఈ మ్యాటర్ అంతా కూడా ఆ కమిటీ ఏం చేస్తుందంటే చర్చిస్తుందన్నమాట తర్వాత ఆ కమిటీ నివేదికని ఇవ్వడం జరుగుతుంది రాజ్యాంగ పరిషత్కు తర్వాత అక్కడ మళ్ళీ రాజ్యాంగ పరిషత్తు లక్ష్యాల ఆశయాల తీర్మానం పైన చర్చలు జరిపి చివరిగా రాజ్యాంగంలో ప్రవేశిక రూపంలో పొందుపరచడం జరుగుతుంది మన రాజ్యాంగంలో ప్రవేశిక రూపంలో ఈ లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని పొందుపరచడం జరిగింది ప్రవేశికను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అన్నప్పుడు మళ్ళీ ఈ డేట్ చెప్పకూడదు ఎవరు కూడా ఇంకా ప్రవేశికను రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది అంటే రాజ్యాంగం ఆమోదించిన రోజునే రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించింది నవంబర్ 26 ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంగా 2015 నుంచి మనం జరుపుతూ ఉన్నాం నరేంద్ర మోడీ రాజ్యాంగ దినోత్సవంగా చేసుకోవాలని డిక్లేర్ చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరే ప్రవేశిక ఎప్పుడు ఆమోదించబడింది 1949 నవంబర్ 26 లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఎప్పుడు ఆమోదించబడ్డాయి 1947 జనవరి 22 ఓవరాల్గా తీసుకున్నప్పుడు లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేటువంటి ఆధారంగానే ఇది ఏర్పడింది కాబట్టి లక్ష్యాలు ఆశయాల నిర్మాత ఎవరు లక్ష్యాలు ఆశయాల నిర్మాత ఎవరు అంటే మనం చెప్పాల్సింది జవహర్లాల్ నెహ్రూ అని చెప్పాలి భారత ప్రజల కోసం అత్యంత పవిత్రమైనటువంటి ప్రతిజ్ఞగా లక్ష్యాలు ఆశయాల తీర్మానం చెప్పిన వాడు నెహ్రూ అంటే భారత ప్రజల కోసము అత్యంత పవిత్రమైనటువంటి ప్రతిజ్ఞ ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానం అనేటువంటి అత్యంత పవిత్ర ప్రతిజ్ఞగా మనం చేయడం జరిగిందని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఎవరి కోసం భారత ప్రజల కోసము అత్యంత పవిత్రమైనటువంటి ప్రతిజ్ఞ లాంటిది లక్ష్యాలు ఆశయాల తీర్మానము అనేటువంటిది అని చెప్తాడు ఎవరు జవహర్లాల్ నెహ్రూ ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మాన నిర్మాతనే జవహర్లాల్ నెహ్రూ గుర్తుంచుకోవాలి సరే ఓకే రాజ్యాంగం అనేటువంటిది ఆమోదించిన రోజునే ఈ ప్రవేశికను కూడా ఆమోదించడం జరుగుతుంది ఈ ప్రవేశిక ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరమే 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగంలో మౌలిక అంశమైనటువంటి ఒకనా ముందు మాట అయినటువంటి ప్రవేశిక కూడా ఈ రోజునే మనకు అమల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి ప్రవేశిక ఎప్పుడు ఆమోదించబడింది 1949 నవంబర్ 26 ప్రవేశిక ఎప్పుడు అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అనమాట దేని ఆధారంగా లక్ష్యాలు ఆశయాల తీర్మానంగా ఆ తీర్మానం ఆధారంగా లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు అదేవిధంగా అనేక దేశాల నుంచి అనేక పదాలను మనం సంగ్రహించి ప్రవేశికలో చివరగా ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానంలో ఉన్నటువంటి అంశాలను రాజ్యాంగ పరిషత్ చర్చించిన అంశాలను
అనేక దేశాలను సంగ్రహించినటువంటి పదాలను అన్నిటిని ఒక కూర్పుగా చేసి చక్కగా ప్రవేశికను తయారు చేసుకోవడం జరిగింది అన్నమాట. గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది రాజ్యాంగ ప్రవేశిక. కాకపోతే రాజ్యాంగానికి మూలాధారము, రాజ్యాంగానికి మూలాధారము ప్రవేశిక. తెచ్చుకోవాలి, ప్రవేశికకు మూలాధారము లక్ష్యాలు ఆశయాలు తీర్మానం. గుర్తుంచుకోవాలి. చూడండి, రాజ్యాంగానికి మూలాధారం ప్రవేశిక, ప్రవేశికకు మూలాధారం ఏంటంటే నెహ్రూ ప్రతిపాదించినటువంటి లక్ష్యాలు ఆశయాలే, దాని తీర్మానమే. మన భారత రాజ్యాంగం దేనితో ప్రారంభించబడుతుంది? మన భారత రాజ్యాంగం దేనితో ప్రారంభించబడుతుంది అంటే ప్రవేశికతో, పీఠికతోనే ప్రారంభించబడుతుంది. పీఠికతో ప్రవేశిక దేనితో ప్రారంభించబడుతుంది అంటే ప్రవేశిక దేనితో ప్రారంభించబడుతుంది? ప్రవేశిక వచ్చి భారత ప్రజలమైన మేము అనేటువంటి పదంతో ప్రారంభించబడుతుంది. భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము గుర్తుంచుకోవాలి. రాజ్యాంగానికి మూలాధారం ప్రవేశిక, ప్రవేశికకు మూలాధారం లక్ష్యాలు ఆశయాలు. రాజ్యాంగం దేనితో ప్రారంభించబడుతుంది? ప్రవేశికతో. ప్రవేశిక దేనితో ప్రారంభించబడుతుంది? భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభించబడుతుంది. ఇది మనకు ప్రవేశికకు అతి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది నోట్ చేసుకుంటారా వాళ్ళందరూ? మౌలిక రాజ్యాంగంలో మన ప్రవేశిక అనేటువంటిది ఉంది, మనందరికీ తెలుసు. మౌలిక రాజ్యాంగము అంటే 1950 జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, ఇదే మౌలిక రాజ్యాంగము. ఈ మౌలిక రాజ్యాంగంలో ప్రవేశిక అనేటువంటిది ఉంది. దీనిలో ముఖ్యంగా సార్వభౌమ ప్రజాస్వామ్య డెమోక్రసీ, ప్రజాస్వామ్యము డెమోక్రసీ, గణతంత్రం గణతంత్రం రిపబ్లిక్, సావరిన్ డెమోక్రసీ, అంటే అదేవిధంగా రిపబ్లిక్ అన్నమాట. ఈ పదాలు అనేటువంటిది మౌలిక రాజ్యాంగంలోనే ఉండి ఉంటాయి. ప్రవేశికను ఇంతవరకు ఒక్కసారైనా సవరించారా అంటే సవరించలేదా, సవరించారని అడుగుతారు ఎగ్జామ్లో. ఒక ప్రవేశికను ఇంతవరకు ఎన్నిసార్లు సవరించడం జరిగింది? ఒకసారి, రెండు సార్ల, మూడు సార్ల, అసలు సవరించలేదు అని అడుగుతారు. ఒకసారి సవరించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణ, 42 అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ 1976లో జరుగుతుంది. 42వ రాజ్యాంగ సవరణ, దీనిని మనం మినీ రాజ్యాంగం అని కూడా అంటాం. ఇందిరాగాంధీ కాలంలో ఎక్కువ రాజ్యాంగ సవరణలు చేయడం జరుగుతుంది. అది ఏ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది ఏ సంవత్సరం జరిగిందంటే 1976. అది ఏ ప్రభుత్వం జరిగింది అంటే కనుక ఇందిరాగాంధీ ప్రభుత్వం. దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా అంటాం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో ప్రవేశికను ఒకసారి మనం సవరించడం జరిగింది. దీని కారణం చేత రెండు పదాలు ముఖ్యంగా చేర్చడం జరిగింది, మూడు పదాలు. అవి ఏంటి అంటే లౌకిక, సామ్యవాద, సామ్యవాదం అంటే సోషలిజం అన్నమాట, సోషలిస్ట్. అదేవిధంగా సమగ్రత అనే పదాలు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 2012 గ్రూప్ 2లో అయితే ఏకంగా ప్రవేశికపై 8 ప్రశ్నలు అడగడం జరిగింది అనమాట. 8 ప్రశ్నలు అంటే ప్రవేశికపై 8 ప్రశ్నలు అడగడానికి అంత అవసరమా అంటే చాలా మూలమైనది కాబట్టి.
8 ప్రశ్నలు అడిగినటువంటి ఛాన్స్ మన ప్రవేశికలో ఉందన్నమాట. వినా, గుర్తుంచుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో ఇందిరాగాంధీ కాలంలో ప్రవేశికలో చేర్చబడినటువంటి పదాలు ఈ మూడు. ఏ పదాలు చేర్చబడ్డాయి అంటే లౌకికము, సామ్యవాదము, సమగ్రత. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సమాచారం. ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది ప్రవేశికను. మౌలిక రాజ్యాంగంలో ప్రవేశిక ఉంది. ప్రవేశికలో ఉన్నటువంటి పదాలు ఇవి: సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్రం. ఈ పదాలకి ఇవి చేరడం చేత మన ఎలా అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం పూర్తిగా. ఇప్పుడు ప్రస్తుత రూపం, ప్రవేశిక యొక్క ప్రస్తుత రూపం మనం చూద్దాం. ప్రవేశిక యొక్క ప్రస్తుత రూపం సర్వసత్తాక. ఇది ఆర్డర్ ఇంపార్టెంట్. దీన్నే మనం సార్వభౌమ అని కూడా అనొచ్చు. సార్వభౌమ, సావెరిన్ ఇంగ్లీష్లో. రెండు, సామ్యవాదం. సామ్యవాదము, సోషలిస్ట్. మూడు, లౌకికం. లౌకిక రాజ్యం, భారతదేశ రాజ్యం, లౌకికం. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. గణతంత్రం అనేది ఇప్పుడు ప్రవేశిక రూపం ప్రస్తుతం అన్నమాట. 1976 నుంచి ఇలా మారింది. 1976కు ముందు ఇలా లేదు. 1976లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఈ పదాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాదమా? సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద రాజ్యమా? ఇట్లా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారన్నమాట. వరుస క్రమంలో అన్నీ అడుగుతారు, కానీ వరుస క్రమంలో ఇవ్వరు. వరుస క్రమంలో ఉన్నదే మనం తీసుకోవాలి. సర్వసత్తాక ఫస్ట్, తర్వాత సామ్యవాదం, లౌకికం, ప్రజాస్వామ్యం, గణతంత్రం అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? అంటే రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రస్తుత రూపం ఇది. దీన్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఎగ్జామ్లలో ఎన్నోసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి అంశం, వరుస క్రమంలో ఈ రూపం అడుగుతాడు అనమాట. ఓకేనా? రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుత రూపం అని అడిగి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమా? లేదా సామ్యవాద, సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఉందా? లేదా లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, అట్లా ఆప్షన్స్లో ఉంటాయి. కానీ మనం ఆర్డర్ రేస్లో మనం తీసుకొని దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. సరే, ఇట్లా మనకు ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదువుకుంటే ఈ టాపిక్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ప్రవేశిక అనునది భారత రాజ్యాంగం యొక్క జాతికి జాతక చక్రం, అంటే భారత జాతికి జాతక చక్రం అన్నది ఎవరని పదే పదే రిపీటెడ్గా మనకు ఎగ్జామ్ పాయింట్ అప్పుడు అడుగుతుంటాడు. ప్రవేశికను భారత జాతికి జాతక చక్రం అన్నది ఎవరు? కేఎం మున్సీ. బాగా గుర్తుంచుకోవాలి, కేఎం మున్సీ. అదేవిధంగా ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క ఆత్మ, హృదయం, ఆత్మ లేదా హృదయం అన్నమాట, అన్నది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్, పండిత్ ఠాగూర్ దాస్ భార్గవ. పండిత్ ఠాగూర్ దాస్ భార్గవ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. బిఆర్ అంబేద్కర్ పేరు గుర్తుంచుకోవాలా, ఠాగూర్ దాస్ భార్గవ పేరు గుర్తుంచుకోవాలి. ఆత్మ, హృదయం అన్నమాట. తాళపు చెవి అన్నది ఎవరు? తాళపు చెవి అంటే రాజ్యాంగం యొక్క తాళపు చెవి అన్నది ఎవరు అంటే కనుక ఎర్నెస్ట్ బార్కరు, ఎర్నెస్ట్ బార్కర్, ఎర్నెస్ట్ బార్కర్ మరియు ఠాగూర్ దాస్ భార్గవ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. అవన్నీ చాలా ఉన్నాయి, లాస్ట్లో ఆ లిస్ట్ నేను చెప్తా. ఇప్పుడు ముఖ్యంగా ఆ మూడు మనం గుర్తుంచుకుంటే కనుక సరిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో ఎక్కువగా ఆ మూడు అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ మూడు నేను ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ మనం చూద్దాం తర్వాత లాస్ట్లో. ఓకేనా? సరే, రాజ్యాంగ ప్రవేశిక దీనిలో ఉన్నటువంటి పదాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చదువుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా దీనిపైన కేసులు వేయబడతాయి ప్రవేశిక పైన, ఆ కేసుల గురించి చదువుకోవాలి. ఇవన్నీ చదువుకుంటే మనకు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? రాజ్యాంగ ప్రవేశికలో మొట్టమొదటి పదం, దాని రూపం ముందు రాద్దాం. ఎలా ఉంది రాజ్యాంగ ప్రవేశికలో ఆ అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుంటే,
భారత ప్రజలమైన మేము అనే పదంతో ఇది స్టార్ట్ అవుతుంది. భారత ప్రజలమైన మేము, భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయాన్ని, అంతే కదా, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి తీరాలి, న్యాయాన్ని చేకూర్చాలి. ఓకేనా? కాబట్టి ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయాన్ని. నెక్స్ట్, అదేవిధంగా మనకు భావ ప్రకటనలోను, వాక్ స్వాతంత్రంలోను, భావ ప్రకటనలోను, వాక్ స్వాతంత్రంలోను, ఆలోచనలోను, ఆలోచన మత విషయాలలోను, మత విషయాలలోను, ధర్మములోను, ధర్మం లోను స్వాతంత్రాన్ని కల్పిస్తూ, స్వాతంత్రం స్వేచ్ఛ స్వాతంత్రాన్ని కల్పిస్తూ. గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా మనకు ప్రవేశికనే, మొత్తం అదంతా ప్రవేశిక గురించి మనం సూపూర్తిగా చూస్తున్నాం. భావ ప్రకటనలోను, వాక్ స్వాతంత్రంలోను, ఆలోచనలోను, మత విషయాలలోను, ధర్మంలోను స్వతంత్రాన్ని. అదేవిధంగా మనకు సమానత్వం అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది, సమానత్వం. ఓకేనా? సమానత్వం అవకాశాలలోను, అవకాశాలలోను, అంతస్తుల్లోను, అంతస్తుల్లోను సమానత్వాన్ని, సమానత్వాన్ని ఇది కూడా గుర్తించుకోవాలి. ఇకపోతే సౌభ్రాతృత్వం అనేటువంటి పదం కూడా మనం చూసాం. ఆ పదం గురించి చెప్తూ ఏ అంశాలను చేర్చారంటే కనుక ఇక్కడ జాతీయ సమైక్యతను, జాతీయ సమైక్యతను, వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తి గౌరవాన్ని, సమగ్రతను, సమగ్రతలో దేన్ని కల్పిస్తూ, సౌభ్రాతృత్వాన్ని కల్పిస్తూ. ఓకేనా? 1949 జనవరి 26న రాజ్యాంగ సభలో, రాజ్యాంగ సభలో మాకు మేము ప్రజల కోసం మాకు మేము సమర్పించుకుంటున్నాము, మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఇదంతా రాజ్యాంగ ప్రవేశిక యొక్క స్వరూపం అన్నమాట. రాజ్యాంగ ప్రవేశిక యొక్క స్వరూపం భారత ప్రజలం అయినటువంటి మేము అనేటువంటి పదంతో ప్రారంభించబడుతుంది, మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే పదంతో ముగించబడుతుంది. గుర్తుంచుకోవాలి, భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుకోవడానికి, అంటే నిర్మించుకోవడానికి, ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటనలోను, వాక్ స్వాతంత్రంలోను, ఆలోచనల్లోను, మతాలలోను, ధర్మంలోను స్వాతంత్రాన్ని, అవకాశాలలోను, అంతస్తుల్లోను సమానత్వాన్ని, జాతీయ సమైక్యతలోను వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడంలో సమగ్రతలో సౌభ్రాతృత్వాన్ని కల్పించుకుంటూ 1949 జనవరి 26న రాజ్యాంగ సభలో మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ఒక ప్రవేశిక తయారైంది. మనం చెప్పుకున్నాం
ప్రవేశ భావన అంటే భారత ప్రజలమైన మేము అమెరికా నుంచి అనమాట. అంటే ఆ భావన అంతా కూడా మనం ముఖ్యంగా ఇక్కడి నుంచే తీసుకున్నాం అమెరికా నుంచి. ఇకపోతే ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం అని చెప్పాం. ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం ఇది రష్యా నుంచి తీసుకున్నాం. ఇక చూస్తే మన స్వాతంత్రము, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ మూడు పదాలు అనమాట. ఓకేనా, స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వం ఈ మూడు పదాలు ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ విప్లవాల నుంచి, ఫ్రాన్స్ నుంచి అనమాట. ఇట్లా మనం కొన్ని గుర్తించుకుని ఈ భాష అంతా కూడా ఆస్ట్రేలియా నుంచి మనం తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాలు ఆల్రెడీ ఫస్ట్లోనే మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని మామూలుగా మనం నాలుగు విధాలుగా కూడా విభజిస్తారు. మన రాజ్యాంగ ప్రవేశికను నాలుగు విధాలుగా విభజిస్తారు. ఇంకా భారత ప్రజలు అనేటువంటి వాళ్ళు మూలం అనమాట రాజ్యాంగానికి. రాజ్యాంగానికి మూలం ఎవరని కూడా ఎగ్జామ్ అడుగుతారు. ఇంకా రాజ్యాంగానికి మూలం ఎవరు అంటే ప్రజలే. కాబట్టి భారత ప్రజలమైన మేము రాజ్యాంగానికి మూలము, ఇది మొదటిది. రెండవది రాజ్యాంగ స్వభావం. రాజ్యాంగ స్వభావంలో ఉన్నటువంటివి ఏంటి అంటే ఇవి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. ఇవి రాజ్యాంగం యొక్క స్వభావం తెలియజేస్తుందన్నమాట. ఇక ఈ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము ఈ నాలుగు పదాలు ఓకేనా రాజ్యాంగ లక్ష్యాలు అన్నమాట, గుర్తుంచుకోవాలి. అంటే ప్రవేశికను ముఖ్యంగా నాలుగు విధాలుగా మనం డివైడ్ చేసుకుంటే భారత రాజ్యాంగానికి మూలం ఏంటి అంటే ప్రజలే. భారత రాజ్యాంగ స్వభావం వచ్చేసి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. లక్ష్యాలు వచ్చేసి న్యాయము, స్వాతంత్రము, సమానత్వము, సౌభ్రాతృత్వం. నాలుగవ పాయింట్ ఏంటంటే కనుక నాలుగు విధాలుగా అంటున్నాం. నాలుగవ విధానం ఏంటంటే కనుక ఆమోదించుకోవడం, ప్రవేశికను ఆమోదించుకోవడం. 1949 నవంబర్ 26 ఆమోదించాలి, ఇది ఒకటి. ఓకేనా, ఇదంతా ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఓకేనా, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. నాలుగు విధాలుగా దీన్ని డివైడ్ చేసుకొని మనం చదువుకోవచ్చు. రైట్, ఇది రాజ్యాంగ ప్రవేశిక గురించినటువంటి సమాచారం. ఇంకా ఒక్కొక్క పదం గురించి నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఫస్ట్ పదం చెప్పాలి మీరే, సార్వభౌమ. దీన్నే సర్వసత్తాక అంటారు, సార్వభౌమ. సావేరీ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో, సార్వభౌమ. కస సార్వభౌమ అంటే ఏమిటి? మన భారతదేశం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంది అంటున్నాం ప్రవేశికలో. దీని గురించిన సమాచారం నీట్గా మనం చూద్దాం. ఇక భారతదేశము అనేటువంటిది ఒక స్వతంత్ర దేశం, అంటే రాజ్యం. స్వతంత్ర రాజ్యం అన్నా, స్వతంత్ర దేశం అన్నా ఒకటే. ఇక భారతదేశం అనేది ఒక స్వతంత్ర దేశం అన్నమాట. స్వతంత్ర దేశము అనగా స్వతంత్రంగా ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఏ నిర్ణయాలైనా, ఏ పని చేయాలన్నా ఇతర రాజ్యాలకు లోబడి పని చేయకుండా మనంతకు మనము సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే స్వతంత్ర రాజ్యానికి ఉన్నటువంటి పని, గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం అనేటువంటిది ఒక స్వతంత్ర రాజ్యము. స్వతంత్ర రాజ్యం అనగా ఇతర దేశాలకు లోబడి పని చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే స్వతంత్ర రాజ్యం యొక్క పని. ఏ నిర్ణయాలు తీసుకున్నా సొంతంగా మనం తీసుకోవచ్చు. ఈ అధికారం ఎప్పటి నుంచి లభించింది అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఒకప్పుడు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న మనం సార్వభౌమాధికారం మనకు లేదు, మన ప్రజలకు లేదు. ఎప్పుడైతే మన దేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు 1947 ఆగస్టు 15 నుంచి, మనం సార్వభౌమాధికారంగా ఉన్నామన్నమాట. ఈ సార్వభౌమాధికారంలో భాగంగా మన దేశానికి, మన రాజ్యానికి, మన రాజ్యంలో ఏదైనా భాగాన్ని ఇతర రాజ్యాల నుంచి పొందే అవకాశం ఉంది. మన రాజ్యం నుంచి కొద్దిగా భూభాగాన్ని కోల్పోయే అధికారం కూడా మనకు ఉందన్నమాట. అంటే మన రాజ్యం, మన దేశంలో ఉన్న భూభాగాన్ని కోల్పోవచ్చు, అదేవిధంగా పొందవచ్చు. అంత అధికారం ఉందన్నమాట మన దేశానికి. అంటే సొంతంగా తీసుకునే నిర్ణయాలు మనకు ఉన్నాయి. అందుకే మనది సార్వభౌమాధికారము అంటున్నాం, గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి. 1949 భారతదేశము కామన్వెల్త్ కూటమిలో చేరింది. కామన్వెల్త్ కూటమికి అధిపతి ఎవరు? బ్రిటన్లో రాణి లేదా రాజు అధిపతిగా ఉంటాడు. బ్రిటన్ రాణి లేదా రాజు కామన్వెల్త్ కూటమికి అధిపతి.
కామన్వెల్త్ కూటమిలో మనం సభ్యత్వం పొందాం 1949లో. అధిపతి బ్రిటన్ వాళ్ళు. అంత మాత్రాన మన సార్వభౌమాధికారానికి ఏమైనా ఆటంకం కలుగుతుందా? అంటే ఆటంకం కలగదు. అంటే కామన్వెల్త్ కూటమిలో మన సభ్యత్వ దేశం అయినప్పటికీ మనకు ఎటువంటి ఆటంకము లేదు సార్వభౌమాధికారం పరంగా. అంతేకాదు ప్రపంచంలోనే అగ్ర సంస్థ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అంటాం. ఐక్యరాజ్య సమితిలో కూడా మనకు సభ్యత్వం ఉంది. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. 1945 అక్టోబర్ 24 అక్టోబర్ 24 ఏర్పడిన సంవత్సరమే మన దేశం కూడా సభ్య దేశంగా చేరింది యుఎన్ఓలో. అంత మాత్రాన మన యొక్క సార్వభౌమాధికారం పైన ప్రభావం ఏమైనా చూపుతుందా? అంటే చూపదు. ఏ దానిలో మన సభ్యత్వంగా ఉన్నా సరే మన సార్వభౌమాధికారానికి ఎటువంటి ఆటంకము లేదు, ఎటువంటి ప్రభావం ఏమి చూపలేవన్నమాట. కాబట్టి మన భారతదేశము సార్వభౌమాధికార రాజ్యాన్ని కలిగి ఉంది, సార్వభౌమాధికార అధికారాన్ని కలిగి ఉంది అనమాట. ఓకేనా? ఇది మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సార్వభౌమాధికారం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా అవి తీసుకొని మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ సామ్యవాదము సోషలిస్ట్. మనం ఆల్రెడీ మౌలిక రాజ్యాంగంలో ఏ పదాలు ఉండేటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ పదాలు చేర్చడం జరిగిందనే అంశాన్ని మనం చదివాం. అంటే మౌలిక రాజ్యాంగంలో ఉన్న ప్రవేశికలో సామ్యవాదం అనేటువంటి పదం లేదు. మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాదం అనేటువంటి పదం లేదు. ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సామ్యవాదం అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. గుర్తుంచుకోవాలి, 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో సామ్యవాదం అనేటువంటి పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ సామ్యవాదం దీనికి నిర్వచనం ఏంటి అంటే, ఒక పూర్తి సామ్యవాద దేశాలు ఎలా ఉంటాయంటే కనుక అధికారాలన్నీ కూడా రాజ్యం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి, ప్రైవేటీకరణ అనేటువంటిది ఉండదన్నమాట. రాజ్యం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. పరిశ్రమల స్థాపన కావచ్చు, ఏ అంశమైనా కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వాలే చూసుకుంటూ ఉంటాయి. అది సామ్యవాద దేశం అన్నమాట. మన దేశం కూడా సామ్యవాద దేశం, అంత మాత్రం మనది పూర్తి సామ్యవాద దేశం అయితే కాదు. మనది ఎటువంటి సామ్యవాద దేశము అంటే ప్రజాస్వామ్య సామ్యవాద దేశం. సామ్యవాదం అనేటువంటి పదము లేదు మనకు దేంట్లో, ప్రవేశికలో మౌలిక ఫస్ట్ మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో లేదు, తర్వాత చేర్చడం జరిగిందనమాట. సామ్యవాదం అంటే ప్రభుత్వ ఆధీనంలో సంస్థలన్నీ కూడా నడపబడుతూ ఉంటాయి, ప్రైవేటీకరణ అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా సామ్యవాదం యొక్క లక్ష్యాలు ఏముంటాయో ఒకసారి చూద్దాం. ప్రైవేటు వాటిని జాతీయకరణం చేయడం కూడా ఒక పాయింట్ అన్నమాట. ప్రైవేట్ వ్యవస్థను జాతీయకరణం చేయడం లేదా జాతీయం చేయడం, అది ఒకటి. భూ సంస్కరణలు ఇది కూడా గుర్తుంచుకోవాలి. జమీందారీ వ్యవస్థ రద్దు. ఓకేనా? ధనిక పేదల మధ్య ఆర్థిక అసమానతను రూపుమాపడం, ధనిక ప్రజల అసమానతలను రూపుమాపడం ఇది కూడా సామ్యవాదంలో భాగమే. ఇవన్నీ కూడా అందులో భాగమే, అందులో లక్ష్యాలే. అంటే ప్రైవేటీకరణ వాటినన్నిటి కూడా జాతీయకరణం చేయడం, భూ సంస్కరణలు తేవడము, జమీందారీ వ్యవస్థను రద్దు చేయడం, ధనికులు పేదల మధ్య అసమానతలను రూపుమాపడం. ఒకవేళ సామ్యవాదము అంటే ముఖ్యంగా ప్రజలు సంపదను సృష్టించగలిగితే ఆ సృష్టించినటువంటి సంపదను
కొద్ది మంది చేతులు నలిగిపోకుండా దాన్ని అందరికీ సమానంగా పంచడం ప్రభుత్వం యొక్క పని. సంపదను సృష్టించేది ప్రజలు. సృష్టించబడినటువంటి సంపద కొందరి చేతిలో నలిగిపోకుండా అందరికీ సమానంగా అందే విధంగా చేయడం ప్రభుత్వం యొక్క విధి అన్నమాట. కాబట్టి మన రాజ్యంలో మనం సామ్యవాద లక్షణాన్ని కలిగి ఉన్నాం, కానీ మనం పూర్తి సామ్యవాదం అయితే కాదు. మనది ఎటువంటి సామ్యవాదము? ప్రజాస్వామ్య సామ్యవాదం. ఏంటి ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే? ఇక్కడ పూర్తి సామ్యవాదం అంటే మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలో సంస్థలు ఉంటాయి. కానీ ఇక్కడ మన దేశం విషయానికి వస్తే కనుక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పనిచేస్తూ ఉంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఏంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే? ప్రభుత్వము ఆధీనంలో అన్నీ స్థాపించబడుతూ ఉన్నాయి చాలా చాలా. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా స్థాపించబడుతున్నాయి. కాబట్టి మనది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో సమసమాజం అనేటువంటిది జరగడం లేదు. సమసమాజ స్థాపనను ఏర్పాటు చేయడమే సామ్యవాదం యొక్క ముఖ్యమైనది. సమసమాజాన్ని స్థాపించాలి, నిర్మించాలన్నమాట. ఓకేనా? మనది ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థ, సారీ ప్రజాస్వామ్య సామ్యవాదం. ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే ఇదే. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా మనకు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. సమసమాజాన్ని స్థాపించే విషయంలో మన భారతదేశంలో కొన్ని కొన్ని మనం చేసుకోవడం జరిగింది. అవి ముఖ్యంగా తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే, భూ సంస్కరణలు అనేటువంటివి 9వ షెడ్యూల్లో మనం చేర్చుకున్నాం. భూ సంస్కరణలు 8వ షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో మొత్తం 8 షెడ్యూల్తో స్టార్ట్ అయింది మన మౌలిక రాజ్యాంగం. ప్రస్తుతం అయితే 8 కాదు 12 షెడ్యూల్స్ ఉన్నాయని మనకు తెలుసు. 9వ షెడ్యూల్ ఏదంటే భూ సంస్కరణలు 9వ షెడ్యూల్ అన్నమాట. ఇది 1951లో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది భూ సంస్కరణను. అదేవిధంగా 1956లో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ ఏర్పాటు కావడం జరిగింది. జీవిత బీమా సంస్థ ఏర్పడింది, జాతీయం చేయబడింది అన్నమాట బీమా సంస్థ. 1969 14 బ్యాంకులు జాతీయం. ఇది సామ్యవాదంలో భాగమే ఇవన్నీ కూడా. 14 బ్యాంకుల జాతీయం 1969. ప్రధానమంత్రి ఎవరు అంటే మాత్రం ఇక్కడ ఇందిరాగాంధీ. ఎల్ఐసి ఏర్పడినప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గుర్తుంచుకోవాలి. భూ సంస్కరణలు 9వ షెడ్యూల్లో కూడా చేర్చింది నెహ్రూ ప్రభుత్వమే. నెక్స్ట్ 1970 రాజభరణాల రద్దు ఇది కూడా ఇందిరాగాంధీ గవర్నమెంటే. 1971 గరీబీ హటావో నినాదం ఇందిరాగాంధీ ప్రభుత్వం, గరీబీ హటావో నినాదం 1971. నెక్స్ట్ 1978 వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. 1978లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ 42 కాదు 44 రాజ్యాంగ సవరణ. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటిది అన్నమాట. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉంటాడు ఆ రోజు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు, గుర్తించుకోవాలి. ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ఆస్తి హక్కు అనేటువంటిది ప్రస్తుతం ప్రాథమిక హక్కుగా లేదు, చట్టపరమైనటువంటి హక్కుగా ఉంది ప్రజెంట్. చట్టపరమైనటువంటి హక్కుగా ఉంది గుర్తించుకోవాలి. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అడుగుతుంటారు ఎగ్జామ్లో. 300A అనేటువంటి ఆర్టికల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ప్రాథమిక హక్కుగా లేదు, అది చట్టపరమైన హక్కుగా ఉంది. ఇది 78. 1980 6 బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 6 బ్యాంకులు మళ్ళీ జాతీయం చేయబడతాయి. ఫస్ట్ 14 బ్యాంకులు మళ్ళీ 6 బ్యాంకులు, మొత్తం 20 బ్యాంకులు జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీదే. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీదే, గుర్తుంచుకోవాలి. రైట్. ఇది సామ్యవాదంలో భాగంగా మన దేశంలో అమలుపరుచుకున్నటువంటి కొన్ని సంస్కరణలు, గుర్తుంచుకోవాలి. అంటే ప్రైవేటు ఏమి కూడా ఏం చేశారు ఇక్కడ,
ప్రభుత్వపరం జాతీయం చేయడం జరిగింది అన్నమాట. ప్రభుత్వపరం చేయడం జరిగింది, జాతీయంగా ఉన్నాయన్నమాట చాలా చాలా. ఇక్కడ ఇవన్నీ సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఎల్ఐసి ఎప్పుడు ఏర్పడింది అనొచ్చు 1956. 14 బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేయబడ్డాయి మొదటిసారిగా 1969. రాజవర్ణాల రద్దు 1970. గరిబీ హఠావో నినాదం 1971. 44వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరం 1978. అప్పుడు చాలా ముఖ్యమైన అంశం, ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తి హక్కును తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు ఏ హక్కుగా ఉంది, చట్టపరమైన హక్కుగా ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది, 300 అనేటువంటి ఆర్టికల్లో ఉందన్నమాట. 300A. 1980లో 6 బ్యాంకుల జాతీయం చేసిన ప్రధాని ఇందిరా గాంధీ. ఇది మనకు సామ్యవాదంలో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలు. సామ్యవాదం గురించి మనకు 1983లో ఒక కేసు సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సుప్రీంకోర్టు తీర్పు, ఈ కేసు ఏదండి కనుక, డిఎస్ నకీరా కేసు గుర్తుంచుకోవాలి. సామ్యవాదం విషయంలో, డిఎస్ నకారా కేసు విషయంలో 1983లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. 1983లో ఇచ్చినటువంటి తీర్పు, సామ్యవాదం అనేటువంటిది రాజ్యాంగం నుంచి తొలగించాల్సిన అవసరము లేదు. సామ్యవాదం అనేటువంటిది రాజ్యాంగం నుంచి తొలగించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సామ్యవాదం మన దేశంలో ముఖ్యంగా ఎలా ఉంది అంటే, గాంధీ మార్క్స్ సిద్ధాంతాల ఆధారంగా సామ్యవాదం అనేటువంటి మన దేశంలో ఉంది. పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో సంస్థలు ఉండి రాజ్యంలో ప్రభుత్వమే బాగా లీడ్గా ఉంటే కనుక అది ఏ లక్షణం అంటే మార్కిజం లక్షణం, మార్కిజం అన్నమాట. కానీ మన దేశం మార్కిజం లక్షణమే కాదు, గాంధీ లక్షణం కూడా ఉందన్నమాట. అంటే ప్రైవేటీకరణ ఇవి కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా పనిచేస్తూ ఉంది. కాబట్టి మన సామ్యవాదం ఎటువంటిది అంటే గాంధీ మార్క్స్ యొక్క సిద్ధాంతం అన్నమాట. ఈ సిద్ధాంతాల ఆధారంగా ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదం, మన దేశంలో ఎప్పుడైతే అసమానత్వం అనేటువంటిది రూపుమాపబడుతుందో అప్పుడు సామ్యవాదం అనేటువంటిది మన దేశంలో ఉండాల్సిన పని లేదు. కానీ అసమానత్వం రూపుమాపేంత వరకు ఈ సామ్యవాదాన్ని తొలగించడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. అంటే దేశంలో అసమానత్వం అనేటువంటిది ఎప్పటికీ ఉండనే ఉంది, అది పెరుగుతూనే ఉంది, దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రభుత్వాలు రావాలి. బట్ అసమానత్వం అనేటువంటిది రూపు మాపేంత వరకు సామ్యవాదం అనేటువంటిది రాజ్యాంగంలో ఉండి తీరాలి అని సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది అన్నమాట. గాంధీ మార్కిజం సిద్ధాంతాల ఆధారంగా ఉన్నటువంటి మన సామ్యవాదం అనేటువంటిది రాజ్యాంగం నుంచి తొలగించడానికి వీలు లేదు అని చెప్తుంది డిఎస్ నకారా కేసు విషయంలో భాగంగా సుప్రీంకోర్టు 1983లో. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్యవాద దేశం ఏది అని అడుగుతారు. ప్రపంచంలో అతిపెద్ద సామ్యవాద దేశం ఏదంటే చైనా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద సామ్యవాద దేశం ఏది అంటే చైనా. అదేవిధంగా సుప్రీంకోర్టు సామ్యవాదం గురించి ఏం చెప్తుంది అంటే కనుక, సుప్రీంకోర్టు అనారోగ్యము, పేదరికము, అవకాశాలలో అలసత్వం, అనారోగ్యాన్ని, పేదరికాన్ని, అవకాశాల్లో అసమానత్వాన్ని రూపుమాపేంత వరకు, అంటే రూపుమాపడమే ధ్యేయంగా సామ్యవాదం పనిచేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగిందన్నమాట. అంటే వీటన్నిటిని కూడా రూపుమాపడమే ధ్యేయంగా పనిచేస్తుంది సామ్యవాదం అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు వెల్లడించడం జరుగుతుంది అది గుర్తుంచుకోవాలి. అనారోగ్యం, పేదరికం, అవకాశాల్లో అసమానత్వాన్ని రూపుమాపేందుకు ఈ సామ్యవాదం అనేటువంటిది పనిచేస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించడం జరుగుతుంది. ఇది సామ్యవాదం గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
అంటే సామ్యవాదం అనేటువంటిది మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో లేదు. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాలంలో చేర్చడం జరిగింది. సామ్యవాదం అనేటువంటి భావన వాస్తవానికి 1976 నుంచే వచ్చిందా అంటే కాదు, అంతకుముందు కూడా సామ్యవాదం అనేటువంటి భావన ఉంది, గుర్తుంచుకోవాలి. సామ్యవాదం అనేటువంటి భావన దేనిలో భాగంగా అంటే ఆదేశిక సూత్రాలలో భాగంగా ఇమిడి ఉంటుంది. ఆదేశిక సూత్రాలలో భాగంగా ఇమిడి ఉండేదే గుర్తుపెట్టుకోవాలి సామ్యవాదం. మనకు డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ అనేటువంటిది ఉంటుంది 3వ భాగంలో. మౌలిక రాజ్యాంగంలోనే మనం ఆదేశిక సూత్రాలను పొందడం జరిగింది. 4వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి, 4వ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆదేశిక సూత్రాలు ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోవాలి 1976కు ముందు కూడా సామ్యవాద భావం అనేటువంటిది ఉంది. అది దేంట్లో ఇమిడి ఉండేది అంటే ఆదేశిక సూత్రాల్లో ఇమిడి ఉండేది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సామ్యవాదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చగానే ఆ సామ్యవాదం అనేటువంటి మరింత ప్రస్ఫుటమైందన్నమాట. మరింత దాని యొక్క పని దాన్ని అనుకోవడం జరుగుతుందన్నమాట. సామ్యవాదానికి గొప్ప గొప్ప నిర్వచనాలు అక్కడి నుంచే మనకు వస్తాయి. ఓకేనా, ప్రవేశికలో స్టార్ట్ అయిన తర్వాత ఆదేశిక సూత్రాల్లో ఇవి ఉంటుంది అన్నమాట. గుర్తుంచుకోవాలి సామ్యవాదం. ఇకపోతే స్వతంత్రానికి పూర్వం 1936 లక్నో కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాదం అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. 1936 కాంగ్రెస్ సమావేశం, అంటే స్వతంత్రానికి పూర్వం జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాల్లో బ్రిటిష్ వారు ఏలుతున్నటువంటి కాలంలో లక్నో కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సామ్యవాదం అనేటువంటి భావనను మొట్టమొదటిసారిగా ఆయనే వాడతాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే 1955లో ఎక్కడ అవడి, అంటే మద్రాసు రాష్ట్రంలో భాగంగా అవడి అనేటువంటి ప్రాంతం ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగితే ఆ సమావేశంలో సామాజిక సామ్యవాద వ్యవస్థ అనేటువంటిది వీళ్ళు తీర్మానిస్తారు. సామాజిక సామ్యవాద వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేసి దీనిలో భాగంగా సామ్యవాదాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరుగుతుంది. రెండు కాంగ్రెస్ మీటింగ్లు చాలా విరిగిపడి సామ్యవాదం విషయంలో 1936 లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు నెహ్రూ సామ్యవాదం అనేటువంటి భావానికి నిర్వచనం కూడా చెప్తాడు ఆయన. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో అవడి కాంగ్రెస్ సమావేశము సామాజిక సామ్యవాద వ్యవస్థను తీర్మానించి అందులో భాగంగా అంశాలను రూపొందించుకొని అక్కడి నుంచి ముందుకు వెళ్ళడం జరిగింది. వినా ఆ ప్రభుత్వం అనమాట, నెహ్రూ ప్రభుత్వం అనమాట. 1955లో కూడా ఉంటుంది నెహ్రూ ప్రభుత్వం. ఇక మన దేశంలో ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని జాతీయకరణం ప్రవేశపెట్టిన మొట్టమొదటి ప్రధాని ఎవరంటే నెహ్రూనే. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదం ఎటువంటి సామ్యవాదం అంటున్నాం? ప్రజాస్వామ్య సామ్యవాదమే. ఎందుకు ప్రజాస్వామ్య సామ్యవాదం అంటాము? సంస్థలన్నీ కూడా ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా మనకు ఉన్నాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంది కాబట్టి మన దేశం ప్రజాస్వామ్య సామ్యవాదం అనమాట. పూర్తి సామ్యవాద దేశం కాదు మనది. ఓకేనా, సరే. సామ్యవాదము జాతీయకరణ మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి ప్రధాని ఎవరంటే నెహ్రూ. దానిని మరింత వేగవంతం చేసినటువంటి ప్రధాని, అంటే సామ్యవాదమును జాతీయకరణమును వేగవంతంగా చేసిన ప్రధాని, మనకు తెలుసు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నో చేయడం జరిగింది ఇందిరాగాంధీ. కాబట్టి ఇందిరాగాంధీ మరింత వేగాన్ని చేసిందన్నమాట. జాతీయకరణం అనేటువంటిది, నేషనలైజ్ అనేటువంటిది. కాబట్టి ఇందిరాగాంధీ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకరు నెహ్రూ, మరొకరు ఇందిరాగాంధీ. ఎవరి కాలంలో తగ్గింది ఇటువంటి పని అంటే కనుక, అంటే జాతీయం చేయడం అనేటువంటిది, అదేవిధంగా ప్రజాస్వామ్య సామ్యవాదం అనేటువంటి దాన్ని తగ్గించినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. అంటే మొదటి వ్యక్తి ఎవరంటే నెహ్రూ, ఎక్కువగా దాన్ని చేసినటువంటి ప్రధాని ఇందిరాగాంధీ, తగ్గించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. ఇది సామ్యవాదం గురించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ప్రవేశికలో. నెక్స్ట్ లౌకికము, 3వది లౌకిక రాజ్యం మన భారతదేశ రాజ్యం. మన భారతదేశ రాజ్యం అనేటువంటిది లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యము అంటే మత ప్రమేయం లేని రాజ్యం, గుర్తించుకోవాలి, చాలా వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో బాగా ఎక్కువగా అడుగుతుంటారు ఈ పాయింట్. ఇక లౌకిక రాజ్యం అనగానే కింద ఆప్షన్స్లో ఒక 4 అంశాలు ఇస్తాడు.
కింద మత ప్రమేయం లేని రాజ్యం ఉంటుంది, మత ప్రమేయం లేని రాజ్యాన్ని మనం ఆన్సర్ చేసుకోవాలి. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ మతాల పరంగా మనం తీసుకున్నప్పుడు ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. ఆ మతం పరంగా సంస్థలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది రాజ్యం అన్నమాట. దేశం, రాజ్యం అంటే దేశం, ఓకేనా? మతం పరంగా స్వేచ్ఛగా ఎవరైనా సరే సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా వాళ్ళ యొక్క మతం గురించి బోధనలు చేసుకోవచ్చు, అవి ఇతరులకు ఆటంకం కలిగించకుండా చేసుకోవాలన్నమాట, ఓకేనా? అట్లాంటిదే మత ప్రమేయం లేని రాజ్యం, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రభుత్వానికి మాత్రం అధికార మతం ఉండదు, అధికారికంగా ఏ మతాన్ని ప్రకటించదు మన దేశ రాజ్యం, మన రాజ్యం అన్నమాట. మన దేశానికి అధికార మతము లేదు, గుర్తించుకోవాలా? అంటే హిందువులు సంఖ్యపరంగా ఎక్కువగా ఉన్నారని అధికార మతంగా మన హిందువులను గుర్తించిందా అంటే గుర్తించలేదు. అధికార మతం అనేటువంటిది లేదు రాజ్యానికి. అదేవిధంగా లౌకిక రాజ్యం అంటే ఏంటి? మత ప్రమేయం లేని రాజ్యం, మత ప్రమేయం లేని రాజ్యం గుర్తించుకోవాలి. మత ప్రమేయం లేని రాజ్యం. మతాలకు మత స్వేచ్ఛ ఉంటుంది, మత స్వేచ్ఛ ఉంటుంది, కానీ ప్రభుత్వం అనేటువంటిది మాత్రం ఏ మతాన్ని, ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువ చేయకూడదు అన్నమాట ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వ విద్యా సంస్థలలో, విద్యా సంస్థలలో మత బోధన చేయకూడదు, గుర్తుంచుకోవాలి. విద్యా సంస్థలలో మత బోధన చేయకూడదు, మత బోధన చేయరాదు ప్రభుత్వ విద్యా సంస్థలు. అంటే ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు ఇక్కడ చెప్పేది, ప్రభుత్వ విద్యా సంస్థలు మత బోధన చేయరాదన్నమాట. అంటే పర్టికులర్గా ఒక మతాన్ని తీసుకొని ఆ మతంలో ఉన్నటువంటి వాటిని తీసుకొని బోధించకూడదు అన్నమాట. ఓకేనా? ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు. అదేవిధంగా మన ప్రాథమిక హక్కులో భాగంగా మత స్వాతంత్రపు హక్కు అనేటువంటిది అక్కడ ఉంటుంది. ప్రాథమిక హక్కులలో ఆ మత స్వాతంత్ర హక్కులో చాలా పొందుపరచడం జరిగింది, అక్కడ తెలుసుకుందాం. ఓకేనా? సరే, లౌకిక రాజ్యం అనగా మత ప్రమేయం లేని రాజ్యం, రాజ్యానికి అధికార మతం అనేటువంటిది ఉండదు, మత స్వేచ్ఛను కల్పించారన్నమాట, ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధన చేయకూడదు. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అసలు కూడా. ఇక్కడ కూడా ఒక కేసు ఉంటుంది. 1994 రాసేయండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అంటే ప్రవేశికలో ఉన్నటువంటి లౌకిక పైన ఒక కేసు నడిచి, ఒక కేసు అన్నమాట ఇక్కడ. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భాగంగా ఏం చెప్తుందంటే కనుక, రాజ్యాంగ ప్రవేశికలో లౌకికం అనేది మౌలికమైన అంశం, లౌకికం అనేది అత్యంత మౌలికమైనది. ఏదైనా రాష్ట్రాల్లో అన్నమాట, లౌకికత్వాన్ని తగ్గించడానికి కానీ ఎవరైనా ప్రయత్నిస్తే 356 ఆర్టికల్ ప్రకారం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అని చెప్తుంది ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరుగుతుందన్నమాట. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994 సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి. ఏంటి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశం అంటే కనుక, తీర్పు వెల్లడించిందంటే రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగంలో మౌలికమైనటువంటి అంశమే, ఏదైనా రాష్ట్రాలలో ఈ లౌకికత్వాన్ని తగ్గించడానికి ప్రయత్నించినట్లయితే కనుక 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన ఇవ్వవచ్చు ఆ రాష్ట్రంలో అని ఎస్ఆర్ బొమ్మాయి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం జరిగిందన్నమాట ఆ కేసులో భాగంగా. ఇది మనకు గుర్తించుకోవాలి. అదేవిధంగా లౌకికం అనేటువంటి పదం కూడా మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో లేదు, గుర్తుంచుకోవాలి. మౌలిక రాజ్యాంగ ప్రవేశికలో లౌకికం అనేటువంటి పదము లేదు, సామ్యవాదము లేదు, లౌకికము లేదు. ఇది ఎప్పుడు చేర్చబడింది ప్రవేశికలు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లౌకికము అనేటువంటి పదం ప్రవేశపెట్టబడింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది లౌకికం గురించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రజాస్వామ్యం, లౌకిక తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన పదం ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. సరే,
ప్రజాస్వామ్యము అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి ప్రభుత్వం. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నమాట. ఇటువంటి గొప్ప నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వాడు అబ్రహం లింకన్. ఎవరిచ్చారు ఈ నిర్వచనాన్ని? అబ్రహం లింకన్ నిర్వచనాన్ని మనం ఎక్కడైనా చెప్పుకుంటూ ఉంటాం ప్రజాస్వామ్యం గురించి. అబ్రహం లింకన్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి, అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్. సరే, ప్రజాస్వామ్యాన్ని మనం ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటాం. ఈ డెమోక్రసీ అనేటువంటి పదం డెమస్ అనేటువంటి గ్రీకు పదము, ఓకేనా, క్రసియా అనేటువంటి గ్రీకు పదం, అంటే రెండు గ్రీకు పదాలు ఇక్కడ. డెమస్ అనేటువంటి, క్రసియా అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి పుట్టినటువంటిదే డెమోక్రసీ. డెమోక్రసీ అనేటువంటిది ఆంగ్ల పదం. డెమస్ అనే, క్రసియా అనేటువంటి గ్రీకు పదాల నుంచి పుట్టినటువంటిది డెమోక్రసీ. డెమస్ అనగా ప్రజలు, క్రసియా అనగా పాలన, ప్రజాపాలన. ప్రజాస్వామ్యం అంటే ప్రజాపాలన అని అర్థం వస్తుంది మనకి ఇక్కడ ఈ నిర్వచనం ఆధారంగా. అబ్రహం లింకన్ చెప్పినటువంటి నిర్వచనం కూడా మనకు తెలిసిపోయింది. ఇది రాజ్యాంగ ప్రవేశికలో భాగమే. మౌలిక రాజ్యాంగం అంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనకి ఇది ఉంది, ప్రజాస్వామ్యం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఓకే, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాడే ప్రజాస్వామ్యం అనేటువంటి పదం అక్కడ పొందుపరచబడింది. ఇది మళ్ళీ ప్రత్యేకంగా ఎప్పుడో చేర్చబడినటువంటి కాదు. ఓకేనా, ఇది ప్రజాస్వామ్యము, దీని విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రజాస్వామ్యం అనేటువంటిది రెండు రకాలుగా మనం చెప్పచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రత్యక్ష పరోక్ష ప్రజాస్వామ్యాలు. మన భారతదేశ ప్రజాస్వామ్యం ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా పరోక్ష ప్రజాస్వామ్యమా అంటే మనది పరోక్ష ప్రజాస్వామ్యం. ప్రజలే నేరుగా పరిపాలిస్తే, ప్రజలే నేరుగా పరిపాలన చేస్తే ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. ప్రజలే నేరుగా పరిపాలన చేస్తే అంటే ప్రజల నిర్ణయాలను, ప్రజల యొక్క నివేదికలను, ప్రజల యొక్క విషయాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వం నడుపుతారు అన్నమాట. ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ దేశం. ఏ దేశం? స్విట్జర్లాండ్. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలే నేరుగా పరిపాలించేటువంటి ప్రభుత్వాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వం అని పిలుస్తారు. ఇక మన దేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది నడుస్తుందన్నమాట. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా అక్కడ ప్రభుత్వం నడుస్తుందన్నమాట. మనం ఎన్నుకుంటాము ప్రజాప్రతినిధులను, వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి ఒక పాలన అందిస్తూ పోతారు. దీన్ని ఏమంటారు? పరోక్ష ప్రజాస్వామ్యము అని పిలుస్తారు. పరోక్ష ప్రజాస్వామ్యం. ఓకేనా, ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పచ్చు? బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇండియా, అమెరికా, బ్రిటన్. ఇండియా, అమెరికా, బ్రిటన్ పరోక్ష ప్రజాస్వామ్యాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పరోక్ష ప్రజాస్వామ్యాలకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ప్రజాస్వామ్యము అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి సమాచారం. నెక్స్ట్, గణతంత్రం రిపబ్లిక్. గణతంత్రం రిపబ్లిక్. ఈ గణతంత్రం గురించి మనం చెప్తే మనది గణతంత్ర దేశం అని మనకు తెలుసు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనది గణతంత్ర దేశం అయింది అనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. మనది గణతంత్ర రాజ్యము. ఏంటి గణతంత్ర రాజ్యము అంటే అర్థం అంటే దేశ అధ్యక్షుడిని ప్రజలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ, దేశ అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిర్ణీత కాలానికి ఎన్నుకున్నట్లయితే అటువంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యము అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తా, దేశ అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిర్ణీత కాలానికి 5 సంవత్సరాల 6 సంవత్సరాల 4 సంవత్సరాల, ఓకేనా, ఇట్లా. అంటే అమెరికా అధ్యక్ష పదవీ కాలం ఇప్పుడు 4 సంవత్సరాలే, మన దేశ అధ్యక్షుని పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు. ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అధ్యక్షుని పదవీ కాలం ఉంటుందన్నమాట, నిర్ణీత కాలం ఉంటుందన్నమాట. సరే, అట్లా ఎన్నుకున్నట్లయితే కనుక దాన్ని గణతంత్ర రాజ్యము అంటారు. గుర్తుంచుకోవాలి, గణతంత్ర రాజ్యం అనేది
కొన్ని కొన్ని రాజ్యాలలో ఎట్లా ఉంటుంది వ్యవస్థ అంటే రాచరిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. గణతంత్ర వ్యవస్థ నడవకుండా రాచరిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అన్నమాట. రాచరిక వ్యవస్థ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్. బ్రిటన్ అనేటువంటిది గణతంత్ర వ్యవస్థ కాదు, గణతంత్ర రాజ్యము కాదు, అది రాచరిక రాజ్యం అన్నమాట. అంటే ఇక్కడ బ్రిటన్ రాణి రాజు సారీ దేశ అధ్యక్షుడిగా అక్కడ రాణి లేదా రాజు పరిపాలన సాగిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఎన్నికలు జరగవు, ఎటువంటి ఎన్నికలు జరగకుండా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ వంశ పారంపర్యంగా వినా, రాజు చనిపోతే రాజు కుమారుడు అక్కడ రాజు అవుతాడు, మళ్ళీ అతను చనిపోతే అక్కడ కుమారుడు లేకపోతే ఒకవేళ కుమారుడు ఉంటే ఆమె రాణి అవుతుంది, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రాచరిక పాలన అదంతా కూడా, మనది గణతంత్ర పాలన, వీళ్ళది రాచరిక పాలన, గుర్తుంచుకోవాలి. మనం ప్రజల చేత పరోక్షంగా దేశ అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు, మన దేశంలో పరోక్షంగా ఎన్నుకోబడతాడు దేశ అధ్యక్షుడు, రాష్ట్రపతి డైరెక్ట్గా రాష్ట్రపతి ఎన్నికలు మనం ఓటు వేయం. ఓకేనా, అది మనం గుర్తుంచుకోవాల్సిన సమాచారం. లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ సభ్యుల చేత రాష్ట్రపతి అనేటువంటి వాడు ఎన్నుకోబడతాడు అన్నమాట. గణతంత్రము అంటే మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్, చాలా వెరీ ఇంపార్టెంట్. మనది గణతంత్ర రాజ్యము, దేశ అధ్యక్షుడు 5 సంవత్సరాల ఒకసారి మన దేశంలో అయితే మనం ఎన్నుకుంటూ ఉన్నాం. ఓకేనా, ఇవి మనకు నిర్వచనాలు. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాలు, ఇవి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన సమాచారం. ఈ రాజ్యాంగ ప్రవేశికపై పలు వ్యక్తులు పలు వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యానాలను మనం బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఒక్కొక్కరి వ్యక్తిని మనం చూద్దాం. నేను వ్యక్తిని చెప్పి మీకు పాయింట్ చెప్తా, రాసుకుంటూ వచ్చేయండి. కేఎం మున్సీ, రాజ్యాంగ ప్రవేశిక అనేది భారత జాతికి జాతక చక్రం అంటాడు కేఎం మున్సీ. భారత జాతికి జాతక చక్రం, భారత జాతికి జాతక చక్రం లాంటిది అంటాడు అనమాట ఎవరు, కేఎం మున్సీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బాగా అడుగుతున్న బిట్టు ఇది కేఎం మున్సీ పై. ఓకేనా, ఇది కేఎం మున్సీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఠాగూర్ దాస్ భార్గవ. చాలా చెప్పడం జరిగింది అనమాట రాజ్యాంగ ప్రవేశిక గురించి, అవన్నీ ఒకసారి తెలుసుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఇతనే చెప్పడం జరిగింది, గొప్ప వ్యక్తిగా మనం గుర్తుంచుకొని చదువుకోవాలి. ఠాగూర్ దాస్ భార్గవ, ఇతను ఏమంటాడు అంటే కనుక, ఒకటి, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అంటాడు. రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అన్నది ఎవరు, ఠాగూర్ దాస్ భార్గవ. రెండవది, రాజ్యాంగానికి అంటే భారతదేశ రాజ్యాంగానికి తాళం చెవి లాంటిది, తాళం చెవి అది చెప్తాడు అనమాట, తాళపు చెవి. మూడు, అదేవిధంగా ఠాగూర్ దాస్ భార్గవ, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి బంగారు ఆభరణము, మణిహారం అనమాట, బంగారు ఆభరణం వంటిది అని చెప్తాడు. బంగారు ఆభరణం వంటిది అని చెప్తాడు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి పవిత్ర భాగము, పవిత్రమైన భాగము అని చెప్తాడు. పవిత్రమైన భాగము అని చెప్పినటువంటి వ్యక్తి కూడా ఆయన, పవిత్రమైన భాగము. నెక్స్ట్ 5, రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది రాజ్యాంగ విలువలను, దాని రాజ్యాంగ విలువలను పరిగణించేటువంటి సరైన కొలమానము, సరైన పరిగణించేటువంటి సరైన కొలమానము అని చెప్తాడు. సరైన కొలమానం అంటే రాజ్యాంగ విలువలను పరిగణించేటువంటి సరైన కొలమానమే రాజ్యాంగ ప్రవేశిక అంటాడు ఠాగూర్ దాస్ భార్గవ. ఈ 5 గుర్తుంచుకోవాలి. ఆత్మ లేదా హృదయం అని చెప్పాడు, తాలపు చెవిగా చెప్పాడు రాజ్యాంగానికి, రాజ్యాంగానికి బంగారు ఆభరణంగా చెప్పాడు, రాజ్యాంగానికి పవిత్రమైన భాగంగా చెప్పాడు, రాజ్యాంగంలోని విలువలను ఒకనా పరిగణించేటువంటి సరైన కొలమానము అని చెప్పడం జరుగుతుంది ఠాగూర్ దాస్ భార్గవ. ఇక్కడ గమనిస్తే ఆత్మ లేదా హృదయము అన్న మరొక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హిదాయతుల్లా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హిదాయతుల్లా ఆత్మ అని చెప్పడం జరుగుతుంది. బిఆర్ అంబేద్కర్ కూడా ఆత్మ అని చెప్పడం జరుగుతుంది. ఠాగూర్ దాస్ భార్గవ కూడా ఆత్మ అని చెప్పడం జరుగుతుంది, గమనించాల్సింది. ఓకేనా, రైట్. తాళము చెవి, ఎర్నెస్ట్ బార్కర్ కూడా చెప్తాడు ఈ విషయాన్ని. ఎర్నెస్ట్ బార్కర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, గొప్ప న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు అనమాట ఆయన. ఆయన కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎర్నెస్ట్ బార్కర్ కూడా చెప్తాడు తాళం చెవి అని, రాజ్యాంగానికి తాళం చెవి ప్రవేశిక అనేది అని చెప్తాడు. ఓకేనా, సరే. అదేవిధంగా మరొక వ్యక్తి
ఎర్నెస్ట్ బార్కర్ చెప్పినటువంటి పాయింట్స్ చూద్దాం. ఎర్నెస్ట్ బార్కర్ చెప్పినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. ఇతను గ్రంథం రాస్తాడు, ప్రసిద్ధ గ్రంథం. ఆ గ్రంథం ఏంటంటే కనుక ద ప్రిన్సిపుల్ ఆఫ్ పాలిటిక్స్ సోషియల్ థియరీ అనేటువంటి ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో పలు వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నమాట, అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద ప్రిన్సిపుల్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ సోషియల్ థియరీ అనేటువంటి గొప్ప గ్రంథం రాసిన వాడు ఎర్నెస్ట్ బార్కర్ అనమాట. ఎర్నెస్ట్ బార్కర్ ఇతను చెప్పినటువంటి అంశాలు ఆల్రెడీ ఒక అంశం తెలుసుకునే ఉన్నాం. రాజ్యాంగానికి తాలపు చెవి లాంటిది ప్రవేశిక అనేది అని చెప్తాడు అనమాట ఎర్నెస్ట్ బార్కర్. ఇంకా ఎర్నెస్ట్ బార్కర్ చెప్పినటువంటి అంశాలు మనం చూస్తే రాజ్యాంగానికి కీలకమైన సూచి లాంటిది ప్రవేశిక అంటాడు. కీలక రాజ్యాంగానికి కీలక సూచి లాంటిది. అదేవిధంగా రాజ్యాంగానికి అతి ముఖ్యమైన ప్రకటన అంటాడు ఎర్నెస్ట్ బార్కర్. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతల మేధస్సుకు నిదర్శనం అంటాడు. ఈ నాలుగు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి, కీలక సూచిగా చెప్పాడు ప్రవేశికను, రాజ్యాంగానికి కీలక సూచి. ముఖ్య ప్రకటన. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతల మేధస్సుకు నిదర్శనం. తాలపు చెవి ఇవి తెలుసుకోవాలి. ఇది ఎర్నెస్ట్ బార్కర్ రాజ్యాంగ ప్రవేశ గురించి చెప్పినటువంటి పాయింట్స్. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మనకు తెలుసు డ్రాఫ్టింగ్ కమిటీలో ఇతను ఒక మెంబర్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఇతను ఏమంటాడంటే, మా చిరకాల స్వప్నాలను ఆలోచనలను వ్యక్తపరుస్తుంది ప్రవేశిక అంటాడు. మా చిరకాల స్వప్నాలను ఆలోచనలను వ్యక్తపరుస్తుంది అంటాడు అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు అనమాట. ఓకేనా? అదేవిధంగా గొప్ప పర్సన్ ఎన్ఏ పాల్కీవాల. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి గుర్తింపు పత్రం. ఎవరైనా ఎన్ఏ పాల్కీవాల చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కేఆర్ బాంబువాల చెప్పినటువంటి అంశం ఏంటంటే కనుక, అమెరికా స్వాతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగం ఎంత ముఖ్యమైనటువంటిదో, భారతదేశ రాజ్యాంగానికి రాజ్యాంగ ప్రవేశిక అంత ముఖ్యమైనది అంటాడు అనమాట. ఎవరనేది కేఆర్ బాంబువాల. మళ్ళీ ఒకసారి, అమెరికా స్వాతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగం అనేది ఎంత అవసరమో భారతదేశ రాజ్యాంగానికి భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది అంత అవసరం అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే కనుక కేఆర్ బాంబువాల. అదేవిధంగా మరొక పర్సన్ హిదయతుల్లా. అమెరికా స్వాతంత్ర ప్రకటనకు మించినది రాజ్యాంగ ప్రవేశిక అంటాడు హిదాయతుల్లా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన హిదాయతుల్లా. ఇవి రాజ్యాంగ ప్రవేశిక గురించి చాలా చాలా గొప్ప వ్యక్తులు గొప్ప వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వాటిని ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఒక లిస్టుగా రాసుకొని చదువుకుంటే సరిపోతుంది. లాస్ట్ రాజ్యాంగ ప్రవేశిక పైన సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం.
1950లో ఏకే గోపాలన్ కేసు ఏకే గోపాలన్ కేసు 1960లో 60 ఏకే గోపాలన్ కేసు తర్వాత ఈ రాజ్యాంగ ప్రవేశపైన కూడా ఒక కేసు సుప్రీం కోర్టు వెల్లడించడం జరుగుతుంది. ఆ కేసు ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో రిపీటెడ్ అనమాట. కొన్ని గ్రూప్ టూ ఇటువంటి వారెంట్లు అయితే కేసుల పైన ఎక్కువగా మనకు అడుగుతుంటాడు. పెరుగు వారి కేసు 67వ సంవత్సరంలో గోరఖ్నాథ్ కేసు 67 నెక్స్ట్ 73వ సంవత్సరంలో కేశవనంద భారతి కేసు డెబ్బై 79లో కేశవనంద భారతి కేసు తర్వాత ఎక్లేవ్ వేర్ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఏంటి? ఎక్లేవ్ వేర్ కేసు 79లో ఎక్లేవ్ వేర్ కేసు. నెక్స్ట్ 83లో ఇచ్చినటువంటి కేసు డిఎస్ నకీరా కేసు. అదేవిధంగా 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసు 95 ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేసు 97 అశోక్ కుమార్ కేసు 97 అది 2002 అరుణా రాయ్ కేసు 1970లో కొన్ని కేసులు అనమాట. ఏకే గోపాలన్ కేసు ఏం చెప్పింది, బెరూ భారీ కేసు ఏం చెప్పింది, గోరఖ్నాథ్ కేసు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు ఏం చెప్పింది, ఎట్లే వేర్ కేసు ఏం చెప్పింది, నకీరా కేసు ఏం చెప్పింది, ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఏం చెప్పింది, ఎల్ఐసి కేసు ఏం చెప్పింది, అశోక్ కుమార్ కేసు ఏం చెప్పింది, అరుణారాయ్ కేసు ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఏకే గోపాలన్ కేసు ఆర్టికల్ యొక్క అర్థాన్ని, ఆర్టికల్ అంటే ప్రకరణ నిబంధన, ఆర్టికల్స్ ఉంటాయి మనకు రాజ్యాంగంలో, ఆర్టికల్ యొక్క అర్థాన్ని ఆర్టికల్ యొక్క పరిధిని తెలియజేసేదే ప్రవేశిక అని చెప్తుంది. ఆర్టికల్ యొక్క అర్థము ఆర్టికల్ యొక్క పరిధిని తెలియజేస్తుంది అని సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి కేసు ఏదంటే కనుక ఏకే గోపాలన్ కేసు అన్నమాట. నెక్స్ట్ బెరువారి కేసులో భాగంగా రాజ్యాంగంలో ప్రవేశిక అనేది అంతర్భాగం కాదు అంటుందన్నమాట. రాజ్యాంగంలో అంటే మౌలిక రాజ్యాంగం కావచ్చు, రాజ్యాంగంలో కావచ్చు, అది అంతర్భాగం కాదు అని చెప్తుందన్నమాట. ఏ కేసు, పెరుగుబారి కేసు. ప్రవేశిక అనేది మన రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, అది ఒక ప్రతిపాదన మాత్రమే. అంతర్భాగం అయితే కాదు, అది ఒక ప్రతిపాదన మాత్రమే అని చెప్తుందన్నమాట. పెరుగుబారి కేసు రాజ్యాంగ ప్రవేశిక అంతర్భాగం కాదు రాజ్యాంగం అని చెప్పినటువంటి కేసు బెరువారి కేసు. సంవత్సరాలు అడుగుతూ ఉంటాడు 960, ఒక్కొక్క నాలుగు విషయాలను మెన్షన్ చేసి అడుగుతాడు అనమాట. కాబట్టి కొద్ది గుర్తుంచుకోవాలి కదా, రైట్, అంతర్భాగం కాదు. నెక్స్ట్ గోరఖ్నాథ్ కేసు ఏం చెప్తుంది ప్రవేశిక గురించి అంటే, ఈ ప్రవేశిక లక్ష్యాలు ఆశయాల యొక్క సంక్షిప్త రూపము, లక్ష్యాలు ఆశయాల యొక్క సంక్షిప్తమైన రూపం అనమాట. సంక్షిప్తమైన అంటే తక్కువ ఇండిగి ఉంటుందండి, సంక్షిప్త రూపము అని చెప్తుంది అన్నమాట. లక్ష్యాలు ఆశయాల యొక్క సంక్షిప్త రూపమే ప్రవేశిక అని చెప్పిన కేసు ఏదంటే గోరఖ్నాథ్ కేసు అనమాట. నెక్స్ట్ కేశవనంద భారతి కేసు, కేశవనంద భారతి కేసు ఏం చెప్తుందండి కనుక, ఇక్కడ కేశవనంద భారతి కేసు 73 కదా, ఇది వచ్చేసి అంతర్భాగం. ప్రవేశిక అనేది మన రాజ్యాంగంలో అంతర్భాగము, మౌలిక రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్తుంది. అంతర్భాగం
మౌలిక రాజ్యాంగంలో అంతర్భాగం ప్రవేశిక అని చెప్పినటువంటి కేసు ఏదంటే కేశవానంద భారతి కేసు. అంతర్భాగం కాదు అనేది వెనుబారి కేసు, అంతర్భాగము అన్నది ఎవరంటే కేశవానంద భారతి కేసు అనమాట మౌలిక రాజ్యాంగంలో. నెక్స్ట్ ఎక్లేవ్ కేర్ కేసు, ఎక్లేవ్ వేర్ కేసు ఏముంటుందంటే సామ్యవాదం గురించి చెప్తుంది అనమాట ఈ కేసు. ఇప్పుడు మనకు ప్రవేశికలో సామ్యవాదం అనేటువంటి పదం ఉంది కదా, సామ్యవాదం అనే తర్వాతనే కదా చేర్చబడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడినటువంటి పదం సామ్యవాదం. ఈ సామ్యవాదం గురించి చెప్పింది ఎట్లే ఒక కేసు. మన దేశంలో ఉన్నటువంటి సామ్యవాదమే కాదు అసలు. ఎందుకు సామ్యవాదం కాదు అంటే, సామ్యవాదం అంటే ప్రభుత్వ ఆధీనంలో సంస్థలన్నీ కూడా నడవాలి, ప్రభుత్వం ఆధీనంలో సంస్థలు నడపగలిగితే ఆ రాజ్యం ఏదంటే కనుక సామ్యవాద రాజ్యం. కానీ మన దేశం ఎలా ఉంది పరిస్థితి అంటే కనుక మన దేశం ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు సంస్థలను. కాబట్టి మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, కాబట్టి మనది ఎలా అవుతుంది అని సామ్యవాదం గురించి అక్కడ తీర్పు ఇస్తుంది అనమాట. ఏ కేసు అంటే ఎక్లేవ్ వేర్ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామ్యవాదంపై అదనమాట, గుర్తించుకోవాలి. సామ్యవాదం కాదు మనది. ఎటువంటి సామ్యవాదం అని చెప్తుందంటే కనుక ప్రజాస్వామ్య సామ్యవాదం అనేది నేను చెప్తున్నాను. ప్రజాస్వామ్య సామ్యవాదం అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థల చేత రాజ్యం నడపగలిగితే అటువంటి దాన్ని ఏమంటామంటే కనుక ప్రజాస్వామ్య సామ్యవాదం అంటాం. ప్రజాస్వామ్య సామ్యవాదం. నెక్స్ట్ నకిరా కేసు, ఇది కూడా సామ్యవాదం గురించే చెప్తుంది అనమాట. సామ్యవాదం గురించే చెప్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అంతర్భాగము అని చెప్తుంది. అంటే ప్రవేశిక అనేటువంటిది మన మౌలిక రాజ్యాంగంలో అంతర్భాగము అని చెప్తుంది. అంతర్భాగం అని చెప్పిన కేసు కేశవానంద భారతి కేసు, అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు. మన ఎస్ఆర్ బొమ్మాయి కేసును ఆల్రెడీ చదువుకున్నాం. ఎస్ఆర్ బొమ్మాయి కేసు మనకు దేని గురించి, లౌకికం గురించి కూడా చెప్తుంది. లౌకికము గురించి కూడా చెప్తుంది అనమాట. ఎవరైనా లౌకికాన్ని పాటించకపోతే కనుక రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలలో 352 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పాలన 352 కాదు 56 సారీ 56 ప్రకారము రాష్ట్రపతి పాలన విధించబడుతుందని కూడా ఎస్ఆర్ బొమ్మాయి కేసు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎల్ఐసి కేసు కూడా అంతర్భాగము అని చెప్తుంది. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది అంతర్భాగము అని చెప్తుంది. రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటిది అంతర్భాగము అని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ కరుణాకుమార్ కేసు ఏం చెప్తుందంటే కనుక సామాజిక న్యాయం, ప్రవేశికలో గల సామాజిక న్యాయం. ప్రవేశికలో మనకు సామాజిక న్యాయం ఉంది కదా, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము రష్యాన్ని స్వీకరించామని చెప్పిన అది. సామాజిక న్యాయం గురించి చెప్తుంది ఏది, అశోక్ కుమార్ కేసు. సామాజిక న్యాయము అనేటువంటిది ప్రాథమిక హక్కు అని చెప్తుంది అనమాట. ప్రాథమిక హక్కు అని చెప్తుంది అనమాట ఈ కేసులో భాగంగా. నెక్స్ట్ అరుణారాయ్ కేసు లౌకికం గురించి చెప్తుంది, లౌకిక రాజ్యము అనే దాని విషయం పైన ఇది ఒప్పుకుంటుంది అన్నమాట. ఇట్లా అనేక కేసులు మనకు ప్రవేశిక పైన లౌకికం అనే పదం కూడా ఉంది ప్రవేశికలో, కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏకే గోపాలన్ కేసు, బెరూబారి కేసు, గోరఖ్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, ఎక్లేవ్ వేర్ కేసు, నకిరా కేసు, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, ఎల్ఐసి కేసు, అశోక్ కుమార్ కేసు, అరుణారాయ్ కేసు, ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదేవిధంగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దీని గురించినటువంటి పూర్తి సమాచారం మనం చెప్పాము. అదేవిధంగా ప్రవేశ గురించి ఎవరెవరు ఇవ్వమన్నారనేటువంటి విషయాలు చెప్పాము. అదేవిధంగా ప్రవేశ గురించి నిర్వచనాలు చెప్పాము. ఇక్కడ ఇట్లా ఈరోజు మనకు ఈ టాపిక్ కంప్లీట్ కావడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యం, మోడర్న్ ప్రజాస్వామ్యం అనే గ్రంథం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం అనే గ్రంథాన్ని లార్డ్ బ్రైన్ అనేటువంటి వాడు రాస్తారు. లార్డ్ బ్రైన్ ప్రజాస్వామ్యం అనేది రాసుకోవచ్చు కావాలంటే. మోడర్న్ డెమోక్రసీ అనేటువంటి గ్రంథ రచయిత అనమాట. మోడర్న్ డెమోక్రసీ అనేటువంటి గ్రంథ రచయిత అంటే లార్డ్ బ్రైన్ అనమాట. లార్డ్ బ్రైన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుపుతాం.